Hi friends, mem chese interesting videos mee mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome to our channel. Mana shariramlo ekkuvaga toxins undadaniki kaaranam pollution, synthetic chemicals, heavy metals, cosmetics. Intini shubram cheyadaniki upayoginche chemicals, ready made food items, వీటి వల్ల మీ శరీరంలో అనేక బ్యాక్టీరియాలు అనేక రకాలుగా ఫామ్ అవుతాయి. కానీ దేవుడు మన శరీరం దేన్నైనా తట్టుకునే శక్తినిచ్చాడు. మన శరీరంలోని లివర్, కిడ్నీ, డైజెస్టివ్ సిస్టమ్, స్కిన్, వీటి ద్వారా చెడు పదార్థాలు బయటికి వెళ్ళిపోయి మనల్ని తిరిగి ఆరోగ్యవంతులుగా చేస్తాయి. మనం మన బాడీ యొక్క న్యాచురల్ డీటాక్సిఫికేషన్ సిస్టమ్ సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇది మన శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటికి పంపిస్తుంది. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీరు ఆల్కహాల్ని సేవించడం ఆపివేయాలి. దీనివల్ల లివర్, కిడ్నీస్ దెబ్బతినే అవకాశాలున్నాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆల్కహాల్ వల్ల లివర్ వీక్ అవుతుంది. అప్పుడు క్యాన్సర్ని తయారు చేసే కెమికల్స్ని అది బయటికి పంపలేదు. అందుకే ఆల్కహాల్ సేవించడం మానివేయాలి. మీరు ఒకవేళ ఆల్కహాల్ని మానేయలేకపోతే నిద్ర ఎక్కువగా పోండి. అప్పుడు మీ మైండ్ రీఛార్జ్ అవుతుంది, ఫ్రెష్గా తయారవుతుంది. అలా మెల్లిమెల్లిగా మీ మనసు ఆల్కహాల్ నుంచి బయటపడుతుంది. మైండ్ మన శరీర భాగాలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది కదా. అదే మన మైండ్ సరిగ్గా పనిచేయకపోతే మనమేం చేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. దీనివల్ల డీటాక్సిఫికేషన్ కూడా సరిగ్గా జరగదు. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి పోవు. అప్పుడు మనం చాలా అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. తక్కువ నిద్ర వల్ల ఇది కాకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటీస్, స్ట్రెస్, హై బీపీ, హార్ట్ డిసీజ్ వంటివి కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ మనం తక్కువ నిద్రపోవడం వల్ల వచ్చేవి. టాక్సిన్స్ని శరీరం నుండి బయటకు పంపించలేము. మీరు రోజుకు 7 నుండి 9 గంటలు పడుకోవాల్సి ఉంటుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం మనం చాలా ఎక్కువ మోతాదులో నీటిని కూడా తాగాల్సి ఉంటుంది. దీనివల్ల మీ శరీరం డీటాక్సిఫికేషన్ జరుపుకుంటుంది. మీ శరీరంలోని వ్యర్థ పదార్థాలు అన్నింటినీ బయటకు పంపిస్తుంది. న్యాచురల్ డీటాక్సిఫికేషన్ జరుపుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి నీరు. నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని డైజెస్టివ్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్, యూరిన్ మొదలగు కెమికల్స్ శరీరంలోనే ఉండి అనేక రోగాలకు కారణమవుతాయి. ఒకరోజుకు 3.5 లీటర్ల నీటిని కంపల్సరీ తాగాల్సి ఉంటుంది. ఎక్కువగా బయటి ఫుడ్ ఐటమ్స్ తినడం తగ్గించాలి. ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన ఫుడ్ను అస్సలు తినకూడదు. వీటి వల్ల డైజెషన్ సరిగ్గా జరక్క అనారోగ్యానికి గురి అవ్వాల్సి ఉంటుంది. ఇక బయట తినాలి అనిపించే ఐటమ్స్ అన్నింటినీ ఇంట్లోనే తయారు చేసుకుని తినండి. ఎందుకంటే ఇంట్లో చేసుకునే ఫుడ్ ఐటమ్స్ అంతగా హాని చెయ్యవు. రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ వల్ల ఫ్యాటీ లివర్ యాసిడ్ వంటి వాటి వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ శరీరంలోని న్యాచురల్ డీటాక్సిఫికేషన్ సిస్టంపై ప్రభావం పడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మీరు నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా పాటించండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అవి మిమ్మల్ని చాలా రోగాల నుండి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ మీకు వాతావరణం వల్ల కలుగుతాయి. పొల్యూషన్ వల్ల, ఆల్కహాల్ తాగడం వల్ల కూడా మన శరీరంలోకి ఫ్రీ రాడికల్స్ వస్తాయి. వీటి వల్ల హార్ట్ డిసీజు, లంగ్ డిసీజు, కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, సెలేనియం, లైకోపైన్, లూటిన్, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్. కూరగాయలు, పళ్ళు, ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంచుతుంది. పూర్తిగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం సల్ఫర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఉల్లిగడ్డ, గుడ్లు, వెల్లిగడ్డ, కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు వంట చేసుకున్న తర్వాత కూరల్లో కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆరోగ్యాన్ని పాటించే చిట్కాలను పాటిస్తూ ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పొందుదాం. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.